ఎస్ఆర్ డివోషనల్ ఛానల్ కి స్వాగతం ఈ రోజు తులారాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ వీడియోను ప్రతి ఒక్కరు చివరి వరకు చూడండి ప్రతిరోజు మీరు అసఫలాలు తెలుసుకోవడానికి ఇవ్వడం లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి శ్రీ భద్రకాళి దేవి జ్యోతిష్యాలయం ప్రముఖ జ్యోతిష్యులు కాళికాదేవి ఆరాధకులు పండిత్ విజయార్జున గురుజీ కేరళ కాశీ అగోరి నాగసాధువుల దగ్గర ఇరవై ఒక్క సంవత్సరములు అధ్యయనం చేసి వేలాది మంది ప్రజల సమస్యలు పరిష్కరించడం జరిగింది మూడు గంటలు స్త్రీ పురుష వశీకరణ చేగల స్పెషలిస్ట్ నరఘోష నాగదోషం చేతబడి చిల్లంగి బాణమతి చెడు ప్రయోగాలకు నివారణ చేయబడును మరియు గాలి ధూళి దయ్యాలను వదిలించెదురు మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా ఇప్పుడే నమ్మకంతో కాల్ చేయండి ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ డబల్ ఫైవ్ సిక్స్ ఎయిట్ సెవెన్ ఎయిట్ సెవెన్ ఈ రోజు మీ కుటుంబ సభ్యులతో మీకు చిన్న చిన్న వివాదాల కారణంగా కుటుంబంలో గందరగోళం ఏర్పడవచ్చు వీటిని ఎదుర్కోవడం కాస్త కష్టంగా అనిపించవచ్చు మీరు ఎన్నడూ లేని ప్రదేశాలను ప్రయాణం చేయడం మంచిది కొత్త విషయాలను ఆస్వాదించండి ఉపాధ్యాయులు ఈరోజు సంతోషంగా ఉండాలి విద్యార్థుల అసాధారణ డిమాండ్లను ఎదుర్కోవడానికి వారు కొంచెం సామర్థ్యం కలిగి ఉండాలి వారు నిస్సందేహంగా విద్యార్థుల హృదయాలను గెలుచుకుంటారు మరియు కళాకారులు వారి కొత్త జీవనశైలికి సర్దుబాటు చేయలేరు వారు తమ గతం గురించి ఆలోచనలతో నిష్క్రియంగా మరియు అసంతృప్తిగా ఉంటారు భక్తుల వారికి ఈ రోజు మంచి రోజుగా ఉంటుంది ఉద్యోగస్తులకి ఈ రోజు మంచి రోజు అవుతుంది భార్య భర్తల మధ్య అనుబంధం బలంగా ఉంటుంది వ్యాపారంలో పురోగతి ఉంటుంది మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి భాగస్వామి కోసం చూస్తున్న వారికి ఈ రోజు ఆసక్తికరమైన వ్యక్తిని కలిసే అవకాశాలు ఉన్నాయి మీ సమస్యలకు పెద్దలను సంప్రదించి అకస్మాత్తుగా ఎలాంటి నిర్ణయాలకు రాకుండా ఉండడం మంచిది స్టాక్ మార్కెట్ పెట్టుబడిదారులు కూడా ఈ రోజు మార్కెట్ కు దూరంగా ఉంటారు మరియు వారి కుటుంబ సభ్యులతో నాణ్యమైన సమయాన్ని వెచ్చిస్తారు ఈ రోజు క్రీడా పోటీల్లో పాల్గొంటారు ఆటగాళ్లకు అలసిపోయే రోజు కావచ్చు ఈ రోజు మీరు అనేక రంగాల్లో మంచి లాభాలు పొందుతారు విద్యార్థులు పోటీ రంగాల్లో మంచి ఫలితాలను సాధిస్తారు కానీ మీరు చదువు పట్ల శ్రద్ధ వహించాలి మీరు ఒకవేళ నిర్లక్ష్యంగా ఉంటే రానున్న రోజుల్లో మీకు సమస్యలు తప్పు కావున చదువు పట్ల శ్రద్ధ వహించండి మీకు కొత్త ఆదాయ వనరులు లభిస్తాయి సమాజంలో మీకు గౌరవం లభిస్తుంది ఈ రోజు మీకు మానసికంగా కొంత ఒత్తిడి ఉంటుంది మీ జీవిత భాగస్వామి నుండి తగిన మద్దతు సాంగత్యం పొందుతారు ఆర్థిక మంచి ప్రయోజనాలు పొందుతారు బంధువుల నుంచి మీకు ప్రోత్సాహం లభిస్తుంది ఈ రోజు మీరు మీకోసం సమయాన్ని వెచ్చించవలసి ఉంటుంది ప్రస్తుత పరిస్థితుల్లో మీకు మంచి నాయకత్వం అవసరం మరియు తగిన చర్యలు తీసుకోవాలి మీ శృంగార శైలి మీ వైవాహిక జీవితాన్ని ప్రేమతో నింపుతుంది ప్రేమ భాగస్వాములతో సంబంధాలు మరింత రంగులమయం అవుతాయి ఈ రోజు మీరు పెద్ద ఆర్థిక లాభాలను పొందే అవకాశాలు ఉన్నాయి ఈ రోజు మీరు మీ వ్యాపారం యొక్క ఏదైనా కొత్త ఒప్పందాన్ని నిబంధనలు మరియు షర్తులతో ముగించవచ్చు పనిలో పురోగతి కోసం వీలైనంత ఎక్కువ మందిని సంప్రదించడానికి ప్రయత్నిస్తే లాభాలు ఉంటాయి ఈరోజు మీకు తేలిక లేని రోజుగా ఉంది మీరు మీ పనిలో బిజీగా ఉంటారు మీరు మీ పని కోసం మరొకరిపై ఆధారపడినట్లయితే వారు ఆ పనులను పూర్తి చేయడంలో తప్పులు చేయవచ్చు మీ వ్యాపారం గతంలో కంటే అభివృద్ధి చెందుతుంది మీరు మీ ముఖ్యమైన పత్రాలపై చాలా శ్రద్ధ వహించాలి ఎందుకంటే నష్టం లేదా దొంగతనం జరిగే అవకాశాలు ఉన్నాయి ప్రేమ జీవితంలో మీరు కొన్ని ఒడిదొడుకులను ఎదుర్కోవాల్సి ఉంటుంది ఈరోజు మీరు ఎవరి దగ్గర అప్పు తీసుకోవడం మానుకోండి కష్టపడి పనిచేస్తే అర్థవంతమైన ఫలితాలు రావు ప్రేమ జీవితంలో టెన్షన్ ఏర్పడవచ్చు ప్రతికూల ఆలోచనలు మీ ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి కండరాల నొప్పి మరియు ఒత్తిడి యొక్క ఫిర్యాదులు ఉంటాయి ఈరోజు ఈ రాశి వారు వాహనాన్ని ఉపయోగించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు ట్రాఫిక్ రూల్స్ను పాటించండి రోడ్డు దాటేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు మీ వాహనాన్ని వేరొకరికి ఇవ్వకండి మీకు కొన్ని సమస్యలు నష్టాలు రావచ్చు అదేవిధంగా ఈరోజు మీరు ఎవరి దగ్గర అప్పుగా డబ్బును తీసుకోకండి ఈరోజు మీ కుటుంబ సభ్యులతో చిన్న చిన్న విషయాలతో గొడవలు జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కావున జాగ్రత్తగా ఉండండి ఈ రాశి వారు డబ్బు విషయంలో ఎవరిని నమ్మకండి డబ్బు విషయంలో ప్రాణ స్నేహితులైన కానీ సొంత బంధువులైనా కానీ ఎవరిని నమ్మకండి జాగ్రత్తగా ఉండాలి మీ విలువైన పత్రాలను జాగ్రత్తగా ఉంచుకోండి అవి పోయే లేదా దొంగిలించబడే అయితే ఉన్నాయి ఈ రోజు మీరు మీ మొబైల్ ను జాగ్రత్తగా చూసుకోండి మీ మొబైల్ పగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి లేదా ఎవరైనా దొంగతనం చేయవచ్చు కావున జాగ్రత్తగా చూసుకోండి మొత్తానికి ఈ రోజు ఈ రాశి వారికి హెచ్చి తగ్గులతో నిండి ఉంది ఈ రాశి వారి అదృష్ట సంఖ్య వచ్చేసి ఒకటి అదృష్ట రంగు వచ్చేసి ఆకాశ నీలం రంగు మీరు మీ ఆస్వాళ్ళాలను ప్రతిరోజు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి ఈ వీడియోను షేర్ చేయండి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి